సేమ్ దీపావళి గ్రీన్ దీవాలి అనే విషయం మీద చర్చించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిసిన ఒక లెక్కల ప్రకారంగా 2 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో 1,16,000 మంది పిల్లలు 5 సంవత్సరాల్లోపు పిల్లలు చనిపోయారు. వీళ్ళలో సగం మంది వాయు కాలుష్యంతో చనిపోయారు. వాయు కాలుష్యానికి దీపావళి ఒకటే కారణం కాకపోయినా దీపావళి ముఖ్యమైన కారణం. దీపావళి ఈ రోజున మనం కాల్చే మతాబుల్లో సల్ఫరు, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి 16 విషవాయువులు వెలువడుతూ ఉంటాయి. ఈ విషవాయువులు తమకు ప్రభావం ఉండే ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు అన్నింటి మీద కూడా ఉంటాయి. తర్వాత ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ వాయువులు పీల్చినట్టయితే వారికి చాలా ఆరోగ్యంగా ఇంపాక్ట్ వస్తుంది. తర్వాత రక్తం చెప్పినట్టుగా శబ్ద కాలుష్యం వల్ల ముఖ్యంగా జంతువులు గురించి రక్తం మీద అలవైన పరిస్థితి చేస్తారు. మనుషుల్లో కూడా హృదయ సంబంధమైన రోగాలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనం ఈ మధ్య కాలంలో రంగురంగుల వెలుగులు వెలుగుమే మతాబులు కాస్తున్నాం. ఈ రంగురంగుల మతాబుల వల్ల ఏమవుతుందంటే రేడియో ధార్మికత దానికి బయటకు వచ్చి దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో నేను ఒక డాక్టర్గా చెప్పేది ఏంటంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఈ దివాళీ క్రాకర్స్ పిలిచే టైంలో బయట రాకుండా వాళ్ళు గదిలోనే ఉండి వాళ్ళ తొలగ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషవాయువులు గర్భస్థ పిండం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. తర్వాత మన భారతదేశంలో పంజాబ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఆ సంస్థ వారు, అలాగే హైదరాబాద్లో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వీళ్ళిద్దరూ కూడాను హరిత దీపావళి జరుపుకోవడం కోసం చెప్పి ఎక్కువ ఎమిషన్ లేకుండా, అంటే ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో 1/2 తగ్గించే విధంగా కెమికల్స్ కూడా తయారు చేసి వాళ్ళు ఇప్పుడు ప్రచారంలో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చేయలేకపోయినా రాబోయే రోజుల్లో దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం దీన్ని ఒక ఉద్యమంగా చేస్తే కనుక తర్వాత ముఖ్యంగా మనం దీపావళి సందర్భంగా వచ్చే వాయు కాలుష్యం గురించి దీపావళికి 1-3 రోజుల ముందు మాట్లాడుకున్నా కంటే కనీసం 1 నెల రోజుల ముందు మనం దీన్ని ఒక ప్రాపగాండా కింద చేసి వాయు కాలుష్యాన్ని అరికట్టకపోతే మనకి భూగోళ ఉష్ణం కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంది. రాబోయే రోజుల్లో మనం దాని తరగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రీన్ దివాళీ సందర్భంగా ప్రమిదలు నూనెతో వెలిగించుకొని దీపావళి జరుపుకుంటే మనం సౌఖ్యంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.